కర్ణాటక రాష్ట్రం బంగారుపేట తహసీల్దార్ చంద్రమౌళిని చంపిన దోషులను కఠినంగా శిక్షించాలని రేణుకుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామం సమయంలో తహసీల్దార్ చంద్రమౌళిని హత్య చేసిన వారిని శిక్షించాలంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిటి శివప్రసాద్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక అధికారిని హత్య చేయవలసిన విషయం ఏమి ఉంటుందని, ఏవైనా తప్పిదాలు ఉంటే ఫిర్యాదు చేయాలి తప్ప మనిషిని చంపాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఇంకెవ్వరు కూడా ప్రభుత్వ అధికారులపై దాడి చేయకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. చిత్తూరు జిల్లా జనరల్ సెక్రటరీగా నేను, నా పేరు చంగలరాయలు, మా విఆర్ఓ అసోసియేషన్ రేణుగుంట మండలం తరఫున ఈరోజు మేము ఈ బంగారుపేట కర్ణాటక రాష్ట్రం బంగారుపేట తహసీల్దారు శ్రీ చంద్రమోహన్ సార్ని అతి దారుణంగా పొడిచి చంపడం అనేది చాలా దారుణమైన విషయము. ఇది పునరావృతం కాకుండా ప్రభుత్వం చాలా వెంటనే చర్యలు తీసుకోవాలి, అతని ఆత్మకు శాంతి చేకూరాలని భోజన విరామ సమయంలో మేము నిరసన వ్యక్తం చేసినాము. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు రాకుండా ప్రభుత్వం కూడా కొంచెం చర్యలు తీసుకోవాలి. ఒక మేము కూడా మనుషులమేనండి, మరి ఇంత దారుణమా, మామూలుగా మనుషులు ఇంత దారుణమా, ఇది చాలా అన్యాయమైన విషయము. కాబట్టి పై అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకునేసి తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. బంగారుపేట తహసీల్దార్ గారు చంద్రమౌళీశ్వర్ రెడ్డి గారి చంద్రమౌళి గారిని అతి దారుణంగా ఒక సివిలియన్ చంపడం విషయమే ఈరోజు మా జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మరియు మా రాష్ట్ర నాయకులు, విఆర్ఓ అసోసియేషన్ నాయకులు, అలాగే సర్వేస్ అసోసియేషన్ నాయకులు, ఏఎస్ఓ అసోసియేషన్ నాయకులు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేయడం ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా తహసీల్దార్ కార్యాలయం రేణుగుంట కార్యాలయం ముందు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ మా సహోద్యోగులతో చేయడం జరిగినది. ఇది చాలా దారుణమైన విషయం, ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాం. ఏదైనా ఉన్నా సామరస్యంగా పరిష్కరించుకోవాలి, కానీ ఒక మనిషి హింసపూర్వకంగా చంపడం, కొట్టడం అనేది చాలా నేరం. మరియు మ్యాజిస్ట్రేట్స్ పవర్ ఉన్న తహసీల్దార్పైకే ఇలా చేస్తుంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. దీనిపైన చాలా తీవ్రంగా చర్యలు తీసుకోవాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అలాగే భవిష్యత్తులో ఇటువంటి దుశ్చర్యలు పాల్పడిన వారిని భయపడేలాగా ఇలాంటివి చేయాలన్నా కూడా అతను భయపడేటట్టుగా ఒక కార్యాచరణని ప్రకటిస్తామని భవిష్యత్తులో తెలియజేస్తున్నాం.